హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దను మను టాక్స్. ఈరోజు వచ్చేసి ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం చేస్తున్నాము. సో నేను వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో మేము ముందుగా మార్నింగ్ 3:30కి లేచి ప్రిపరేషన్స్ అన్నీ చేశాము. ఈ వీడియో 6:30కి అయితే స్టార్ట్ చేశానన్నమాట. వీడియో ముందుగా వీడియో చూసారు కదా, అమ్మ కుక్ చేస్తుందన్నమాట. సో తర్వాత అన్ని రైస్ ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. సో వదిన హెల్ప్ చేశారు, ముందుగా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట, ఇలా చేస్తే ఇలా సరిపోతుందనేసి. సో మా ఇంటి ముందర రంగుల ముగ్గు అమ్మ అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న వదిన కొడుకు అభి. సో వాడు గేమ్ ఆడుతున్నాడు. సో వాడిని వీడియో తీసాను కాదని చెప్తున్నాడు. ఇక్కడ అను అండ్ మహి అండ్ తుషార్. సో ఇక్కడ అత్తమ్మ పూజ కోసం పూలు కడుతున్నారు. సో ఇలా ఈ అత్తమ్మ చాలా చెట్టుకి తెంపుకొచ్చిన పూలు చాలా ఇచ్చారు. సో అలా అన్ని పూలతో కూడా పూజ చేశామన్నమాట. సో నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే చాలామంది నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు. సో ముందుగా ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఒక 20 మెంబర్స్ దాకా అయ్యాము. సో 20 మెంబర్స్కి అంతా మేమే కుక్ చేసుకున్నాం 3:30కి లేసి. సో ఇది వచ్చేసి వదిన చేశారనమాట, చిన్న వదిన. బియ్యం పిండి, గోధుమ పిండి అండ్ బెల్లం వేసి షేప్స్లో చేసి 5 హారతులకు 5 రకాలన్నమాట. సో ఇక్కడ వదిన అంతా వదిన అండ్ అయ్యారు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట వ్రతం దగ్గర కూర్చోడానికి. అండ్ సో అక్కడ మేము అది వత్తిపత్తి ఇంకొక అత్త చేసిచ్చారు. సో నేనైతే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను ముందుగానే కాబట్టి. సో డిఫరెంట్ వత్తిపత్తి అండ్ 5 హారతులకు 5 రకాల దీపాలు అలాగా. సో సత్యనారాయణ స్వామి గణపతి లక్ష్మీదేవికి ఇది వచ్చేసి అభిషేకానికి అనమాట. సో ఇప్పుడు వ్రతం స్టార్ట్ అవుతుంది, చూసేయండి. సో డోర్ కర్టెన్ గురించి, అక్కడ వెనకల ఉన్న బ్యాక్గ్రౌండ్ కర్టెన్ గురించి అడుగుతారు. నేను లోకల్ స్టోర్లోనే పర్చేస్ చేశానండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓమి ఫల నైవేద్యం సమర్పయామి. ఈ కలిశంలో నీళ్లు ఉద్రేంతం ఉంచి తట్లో వేసుకో. మధ్య మధ్య ఉద్గమానీయం సమర్పయామి. హస్త ప్రజ్ఞాలయామి, పాద ప్రజ్ఞాలయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నృషమాదిత్య కిరీటిం సుఖాసీనం పత్ని పుత్ర సపరివార సమేత గ్రహమండలే ప్రతిష్ట మధ్యస్థే గ్రహణే సూర్యగ్రహ ప్రాప్తే పంచకోణాది మండలే స్థాపితం సీనా ప్రతిమా రూపేణ శుక్రగ్రహ ప్రభావయామి స్థాపయామి పూజయామి శుక్రాది దేవ రావులే ఇంద్రాయం కాంతం పత్ని పుత్ర సమేత శుక్రగ్రహస్య సంభ్యాల ఫస్ట్ అనర్ జడు మహి అవి పూజ పెట్టుకుని వీళ్ళు లూడో ఆడుకుంటున్నారు. భక్తోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. దానిపై కలిసిందో నీళ్ళేసుకోరణీరాజనం సమర్పయామి. నీళ్ళేసి దీనిపైన స్వామి చూపించండి. కలిసిందో నీళ్ళేసి దీనికంతా కలిసి ఉండండి. అవి ఎందుకంటే మనం ఆచరణ చేసినాం కాబట్టి ఏమి లేదు. ఓం శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం కర్పూరణీరాజ పంచామృత అభిషేకం అన్నమాట. సో హారతులు అలా యాడ్ చేసేసాను. సో ఈ వీడియో క్రెడిట్ అంతా చరణ్కి అన్నమాట, మా వదిన కొడుకు. కానీ వాడి ఈ వీడియోలో లేడు. సో ఇక్కడ వచ్చేసి గణపతి పూజ, నవగ్రహ పూజ అన్నీ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి పూజ స్టార్ట్ చేసే ముందు అభిషేకం అయితే చేస్తామన్నమాట. చేసి స్వామివారిని నీట్గా కడిగేసి మండహాసంలో కూర్చోబెడతాము. సో అది అయిన తర్వాత కథలు చెప్పేసి హారతులు ఇస్తాము. అలా హారతులు అవన్నీ యాడ్ చేసేసాను. కొంచెం నీళ్ళు ప్రోక్షించు కలిసి లేవే.
ओम भगवत् शुवः ओम तत्सवितुरेण्यं भर्गो दीपस्यतिमहे धियाय नः प्रचोदयात् सत्यं दत्तेन पश्यन्त्यामि अमृतमस्तु अमृतभस्मसे स्वाहा सर्वमङ्गलमाङ्गल्ये त्रिवे सर्वार्थसाधके चरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते कुञ्जं दानिलक नीडु पुरक्षिजि दंडिक वेद चूपित ओं रमा सहित सत्यनारायण स्वामी देवता प्रीत्यर्थम कर्पूर नीराजन समर्पयामी दिन कि नमस्कार नम पार्वती पति हर महादेव जंबू प्लेट वी वाल मरी अक्षंत अंदर रिटी अध्याय ब्राह्मणमुपरतिराजम समर्पयामी कन्याकुमारी सहित सत्यनारायण स्वामी देवता प्रीत्यर्थम कर्पूर नीराजनम समर्पयामी दानिकि दवेति नमः पार्वती पते हर हर महादेव शंभोम शंकर प्रत्यक्ष मको मको दूर नीचे मको वेड़ उठे సో వీడియోలో చరణ్ లేడని మిస్ అయ్యాను బట్ అక్కడ అద్దంలో కనిపిస్తున్నాడు చాలా గుర్తు అన్నమాట సో మోక్షి అక్కడ ఫ్యాన్ ఉంది వచ్చేసి ఉల్కారుకుండను పేరు గల రాజు గలడు అతడు ప్రతిదినంబు దేవాలయమున నాగియోగుడి చేగుతూ బ్రాహ్మణులకు ఏ తపో విశేషము నిర్మలా స్ఫటిక వర్ణము కలిగిన నాలుగు భుజములయందు శంఖ చక్రాయుధుండై వనమాలలచే అలంకరిత. సో ఐదు కథలకు ఐదు హారతులు ఇస్తాం కాబట్టి ఇంట్లో పొగ ఎక్కువవుతుంది అనేసి సో ఇలా బయటికి పంపించేటప్పుడు వీడియో తీశారనమాట. సో ఇది ఒక టైప్ చూడండి, పడవ షేప్లో చేశారు వదిన. ఇక్కడ మహి అనమాట బావ కొడుకు. ్రాహ్మణముపర్తిమయాచంద్రకుమారిణి నమ నమోస్ రండిట్ల సమర్పయామి లలితా త్రిపురసుందర దేవతా ముందవడి లక్ష్మీ నరసింహ దత్తాత్రేయ శ్రీ సాయినాథ ఆంజనేయ వెంకటేశ్వరవల్లి దేవసి నజమేట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం కర్పూర నీరాజనం సమర్పయామి చూపించండి చూపించి కింద పెట్టండి నమః పార్వతీ పదే హర హర మహాదేవ శంభో ఆ ప్లేట్ ఎవరికంటే చేయను అర్థం ఇచ్చేస్తా. మీరు రెండు పూలు పట్టుకుని అంటే నిలబడండి. ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వధర్పణమాన్ నిత్యం విశ్వన్నారాయణ కుంభరిం విశ్వమేవేదం పృషద్ విశ్వదీవసి పచం విశ్వశాశ్వత కుంజుమచితం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణ పర యచ్చ ఇందర్వం నృత్యదేవ అంతర్భహితర్వం జాప్య నారాయణ స్థుతి అనంతమయుగం కవిగం సమద్రేంతం విశ్వశంభువం పద్మకోజ తమ్ముడు మొక్కవాలా అక్కేం చెప్పాలా మా తమ్ముడు కోరికలన్నీ నెరవేర్చుతానని మొక్కాలి లాస్ట్
सस्या स्याम ब्रह्मात्मा वस्तु तब ब्रह्म सहरी।